కరోనా కష్టాలు చెప్పాలంటే వాటికి అంతూ అదుపు లేదు. ఎందుకంటే ఈ కరోనా కష్టాల్లో ఈరోజు కళ్ళ ముందే పుట్టి పెరిగిన పిల్లలకు సైతం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి అంటే కంటి ముందర జరిగే తమ పిల్లల పెళ్లిళ్లను చూసుకొని ఆనందించాల్సిన తల్లిదండ్రులు ఈరోజు ఆన్లైన్ సిస్టంలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పెరిగి ఎక్కడో విదేశాలలో పెళ్లిళ్లు చేసుకుంటున్న తల్లిదండ్రులు మాత్రం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో రిటైర్డ్ తహసీల్దార్ అదేవిధంగా అబ్బాయి ఆస్ట్రేలియాలో వివాహం జరిగింది. అయితే బాగానే తెలుసుకున్నాం, తమ కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లలు ఈరోజు తమకు కళ్ళార పెళ్లి చూసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన గురవుతారో మనమే అడుగుతాం. ఎందుకంటే ఆన్లైన్ సిస్టంలో ఈరోజు కరోనా కారణంగా ఆన్లైన్ సిస్టంలో వివాహాలు చూసుకునే పరిస్థితి ఈరోజు మనకు దాపరిచిందంటే చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు, పుట్టిన తమ పిల్లలను చేతులారా వాళ్ళ పెళ్లిళ్ళు చేయాల్సిన పరిస్థితులు ఈరోజు ఎక్కడో చేసుకోవాల్సిన పరిస్థితులు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఎందుకంటే కళ్ళ ముందర పుట్టి పెరిగి ఈరోజు సరే డబ్బు సంపాదించవచ్చు అన్ని సంపాదించవచ్చు, కానీ పెంచిన పిల్లల్ని మనం ఏదైతే పెళ్లి సొంతంగా చేసినప్పుడు మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు అది ఆన్లైన్ సిస్టంలో వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుంటున్నది ఇక్కడ మనం చూస్తున్నాం? బాధ అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ లేదు కదా, 50 మెంబర్స్ తోనే చేస్తున్నారు కదా. అక్కడ కూడా మాకు బంధువులు కానీ ఇండియన్స్ చాలా మంది గ్యాదర్ అయ్యారు, మంచిగా చేస్తున్నారు. చూస్తుంటేనేమో ఇక్కడికన్నా అక్కడ బాగా అయిందనే ఉంది పెళ్ళి అయితే. మేము మిస్ అయిపోతున్నాం ఇక ఈ కరోనాది మీకు తెలిసిందే కదా, ఎంత మంది నష్టపోతున్నాము, ఎన్ని జీవితాలు అసలు పిల్లలను అంతా టీవీలో చూస్తే బాధేస్తుంది కదా. ఇంకా ఏ పరిస్థితి మాకు ఇంకా 1 ఇయర్ వరకు వచ్చేవాళ్ళు పిల్లలు, మా పిల్లలు ఇక్కడ సెటిల్ అయ్యి కూడా 1 ఇయర్ అవుతుంది, ఇంకా రావడానికి ఇంకో 1 ఇయర్ అవుతుంది. అన్ని రోజులు పాప సెటిల్ చేసుకుని ఆడపిల్లవాళ్ళు కానీ మేము కానీ బాగుండదు అన్నట్టే మేము కూడా ఫోర్స్ చేసినాం చేసుకోమని, వచ్చినాక ఫంక్షన్ చేద్దాం అన్నట్టు. దానికోసం ఇంకా అంతేగాని ఇప్పుడు ఇంకా ఫీల్ అయినా ఏం చేసేది కదండి. అందుకనే ఇక్కడ చేస్తే బాగుండేది, వీలు కానందుకు అక్కడ కూడా మంచిగా జరిగింది. ఇంకా అందరు మా వాళ్ళు ఉన్న మధ్యలో మంచిగా ఫ్రెండ్స్ కానీ అందరు సహకరించారు, పిల్లలు అందరూ బాగా చేసినారు మంచిగానే. సాంప్రదాయంగా అసలు మా కుళ్ళ లాంఛనాలు అన్నీ చేసిండ్రు, చెప్తున్నాం కదా, కొట్టడం కానీ గండజ్యోతి కానీ మంగళ స్నానాలు కానీ అన్ని ఒడిపియాలు కానీ ఎట్లా చెప్తే అట్లా చేసిండు అయ్య గారు, అన్ని మంచిగానే. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఫీలింగ్ అయితే ఉంది, మేము కొడుకుని ఒక్క కొడుకును మంచిగా గ్రాండ్గా చేయాలి. మేమేమో 6 మంది అన్నదమ్ములము, దాంట్లో మా పెద్ద నేను 4 అన్నను, మా 3 అన్నోళ్ళు కూడా ఆడపిల్లలు ఉంటే నేను ఫస్ట్ మగ పిల్లగాడు మంచిగా చేద్దామని అందరం చుట్టాలు కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇంకా చాలా నిరసనగానే డిసప్పాయింట్గానే ఉంది, కానీ అయినా ఇంకా మా బిడ్డ అల్లుడు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు మాకు కొద్దిలో కొద్దిగా. ఇటువంటి సమస్య ఎప్పుడైనా వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? మేము ఊహించలేదు ఇది, అసలు కరోనా అనేది మనకి తెలియంది. తర్వాత మా బాబు కూడా నేను ఇక్కడ వచ్చి గ్రాండ్గా చేసుకుంటాను, గ్రాండ్గా చేసుకుని అందరం నేను మా వాళ్ళను వాళ్ళ వీళ్ళందరితో మంచి ఎంజాయ్ చేస్తాను అని ఎప్పుడో 3 ఇయర్స్ ఉంటే కలలు అంటున్నాడు. మాకంటే ఎక్కువ మా బాబు ఎక్కువ నేను ఇక్కడ అందరి మధ్యలో చేసుకుంటాం, వాళ్ళ మా మేనమామ కొడుకుల మధ్యలో వాళ్ళ మధ్యలో అని అనుకున్నాడు. డిసప్పాయింట్ అయితే అయ్యిండు అతడు. దాంతోపాటు మాకు చాలా డిసప్పాయింట్ ఉన్నాయని చాలా ఇప్పటికైతే ఉన్న పరిస్థితుల్లో మాకు సాంప్రదాయబద్ధంగా నడిచింది, మా అల్లున ఆధ్వర్యం నడిచినందుకు కూడా కొద్దిగా గుడిలో మెల్ల సంతోషంగానే ఉంది. పాప ఎప్పుడు ఉంటాడు? పాప ఏం చేస్తుంటాడు? బాబు ఏం చేస్తుంటాడు? మా బాబు ఎంఎస్ కోయిండు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు, మా ఆయన సిడ్నీలో చేస్తున్నాడు ఐటీసీ కంపెనీని. మా అల్లుడేమో అక్కడనే బ్యాంకులో ఐటీసీ, ఆయన చాలా రోజుల నుంచి పోయి వెస్ట్ బ్యాక్లో చేస్తున్నాడు, అక్కడనే సిటిజన్, అక్కడనే సెటిల్ అయ్యాడు, అక్కడ వెల్ సెటిల్లో ఉన్నాడు. మా బాబు మాత్రం రీసెంట్గా జాబ్ వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఇద్దరు అక్కడ అక్క తమ్ముడు అందరు అక్కడనే ఉన్నారు. మేము పోవడానికి వీలు లేని పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారు. కొద్దిగా డిసప్పాయింట్ అయితే ఉంది, కానీ సంతోషంగానే ఉంది. మా అందరూ మంచిగా అటెండ్ అయ్యి మా బాబు ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. గతంలో మీరు అనుకున్నారా బాబు పెళ్ళి ఇట్లా చేద్దాము, మన పాప పెళ్ళి ఇట్లా చేయాలి అని ఒక ఆలోచన? ఇంకా మేమైతే అనుకున్నాం అందరు చుట్టాలకు మగ పిల్లని పెళ్ళి కదా, అందరికి బట్టలు వేయాలి, అందరికీ చాలా గ్రాండ్గా చేయాలి. ఇంకా ఇది ఉంటుంది మా రెడ్డీస్లో కూడా బాగా మందు పార్టీ కానీ మా వాడు మొదటి నుండి అందరికీ నేను వచ్చి గ్రాండ్కి ఇస్తా అది అన్నట్టు అందరితో చెప్తున్నా, ఫోన్ల వాళ్ళు మాట్లాడినా కానీ ఎవరు మాట్లాడినా. అది పెళ్ళిది అయితే డిసప్పాయింట్ ఉంది, కానీ కొద్దిగా శాస్త్రబద్ధంగా జరిగింది, అందరి మధ్య జరిగింది, ఫ్రెండ్స్ మధ్యలో అనేది సంతోషం. బాధ అయితే చాలానే ఉంది గ్రాండ్గా చేయాలనుకునే దాన్ని. ఇప్పుడు మేము కూడా వాళ్ళ 1 ఇయర్కి వస్తే కూడా ఇద్దరం కలిసి మేము మా బిఎంపీ ఇద్దరం కలిసి కూడా గ్రాండ్ పార్టీ అని అనుకుంటాం. అది కూడా ఇప్పుడు మనం ఈ కరోనా పరిస్థితులు ఏది అవి నిజమవుతుంది అయితే అనుకునే పరిస్థితి ఇప్పటికైతే ఇంకా ఉన్న దాంట్లో మేము
సంతృప్తి చెందాల్సింది వచ్చింది. మేము లేకుండా చేసుకున్నారంటే మా బాబు మళ్ళీ జర డిసప్పాయింట్ అవుతుంది, కానీ మంచిగా అయింది, మీరు సంతోషంగా ఉండండి అని చెప్తున్నాను. ఫోన్ పరిస్థితి ఏదేమైనప్పటికీ అంటే పెళ్లి చేయాల్సిన ఆలోచన గతంలో ఉండే, మేము ఈ విధంగా చేయాలి కుటుంబ సభ్యుల మధ్య చేయాల్సిన అవసరం ఉందని ఒకటే, కాకపోతే కరోనా కారణంగా ఇది కష్టాలు వస్తాయని కూడా ఏ రోజు కూడా మేము అనుకోలేదని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు మరొకరు వచ్చే వారిని నిర్వహించుకుని. నా పేరు గట్టు మనోహర్ రెడ్డి, మాది అచ్చంపేట తాలూకా పోల్శెట్టుపల్లి. అమ్మాయి తండ్రిని నేను 2018 ట్రాన్స్ఫర్లో మహబూబ్నగర్ రావడం జరిగింది. నాగర్ కర్నూలు అచ్చంపేట కొల్లాపూర్లో వేకెన్సీస్ లేక మహబూబ్నగర్ గవర్నమెంట్ హైస్కూల్ రావడం జరిగింది. నేను తెలుగు పాయింట్గా పనిచేసుకున్నాను గవర్నమెంట్ హైస్కూల్ మోమినవాడిలో. ఇంకా మా కూతురు అంటే మాకు చాలా ప్రేమ, కాకుంటే మేమై మేము పరిచయం చేసినాం. ముందు పేరెంట్స్ పరిచయం అయినాము, తర్వాత వాళ్ళకి ఫోటోలు పంపించి వాళ్ళకి పరిచయం చేసినాం. వాళ్ళని ఎక్కువ కాలం వెయిట్ చేయించడం మంచిది కాదని చెప్పి కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనసులో బాధ ఉంది, కాకుంటే ఇక్కడ వస్తే కూడా ఈ కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది రారు చేయరు కాబట్టి చేయలేం కాబట్టి ఇక్కడికంటే అక్కడ బాగానే జరిగిందని సంతృప్తి చెందుతున్నాం. చాలా సంతోషంగా మా బావగారి కూతురు అల్లుడు మంచిగా ముందుకుండి చక్కగా కార్యక్రమాలు నిర్వహించాం. మన సాంప్రదాయబద్ధంగా ఇండియాలో ఎట్లా చేస్తారో, మన తెలంగాణలో ఎట్లా చేస్తారో ఆ విధంగానే అక్కడ చేయడం జరిగింది. అవన్నీ చూసి ఆనందించడం, మా చుట్టాలకు అందరికీ లింకులు పెట్టాం. చుట్టాలందరూ కూడా ఇంట్లో కూర్చొని టీవీ ముందర కూర్చొని ఫోన్ ముందర ల్యాప్టాప్ ముందర కూర్చొని హాయిగా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఫంక్షన్ హాల్కి పోతే కూడా ఇంత మంచిగా చూడలేకపోతుంటే ఇంట్లో కూర్చొని చాలా మంచిగా చూసినామని చెప్పి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనసులో కొంచెం బాధ ఉంది, కన్యాదానం చేయలేదు కదా అనేటువంటి బాధ ఉంది. అంతకుమించి వేరే ఏం లేదు, ఆ చిన్న బాధ ఉంటుంది, ఇంకా తప్పదు అది తల్లిదండ్రులుగా. అమ్మాయి పెళ్లి కూతురు తండ్రి యొక్క ఆవేదన, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పోషించడం, సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేయాల్సిన పరిస్థితులు, ఈరోజు కరోనా దాపరించడంతో రెండు పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ అబ్బాయి అంటే అబ్బాయి తండ్రి, అదేవిధంగా అమ్మాయి తండ్రి ఏదేమైనప్పటికీ వారు జీవితాంతం సుఖంగా ఉండాలి. ఎక్కడున్న వివాహం అయితే జరిగింది, తమ కుటుంబ సభ్యుల మధ్యనే ఆస్ట్రేలియాతో వివాహం జరిగింది, వాళ్ళు క్షేమంగా ఉండాలంటూ కూడా తల్లిదండ్రులు ఇక్కడ నుంచి ఆశీర్వదించే పరిస్థితి అంటే ఏర్పడింది. అయితే అక్షింతలు కూడా ఇక్కడి నుంచి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మనం కరోనా కారణంగా భవిష్యత్తులో ఇంకెన్ని అంటే ఎక్కడ చూడని ఆచార్యాలు సంఘటనలు ఇంకెన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పుట్టి పెంచి పెరిగి చదువు అంటే చదువులను చేసి ఉద్యోగాలు వచ్చేంతవరకు తమ కన్నెదుకున్న పిల్లలు ఈరోజు తమ పెళ్లిళ్ళకు మాత్రం తల్లిదండ్రులు ఇక్కడ అమ్మాయి తండ్రి అబ్బాయి తండ్రి మాత్రం ఇక్కడనే మహబూబ్నగర్లోనే ఉండాల్సిన పరిస్థితి. మహబూబ్నగర్ మధు తిరువేలు కోసం.